హలో అండి, ఈరోజు స్పెషల్ మ్యాక్రోనీ పాస్తా పాయసం. ఈ పాయసాన్ని మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా? లేదా అయితే డెఫినెట్గా ట్రై చేయండి, బెస్ట్ టేస్ట్ని మిస్ అయిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే నేను ఇది మ్యాక్రోనీ పాస్తాతోనే కాకుండా దీంట్లో నేను కండెన్స్డ్ మిల్క్ కూడా యూజ్ చేశాను కాబట్టి. ఇంకా మీరే చూసుకోండి టేస్ట్ ఏ లెవెల్లో ఉంటుందో. అందుకే మిస్ చేసుకోకుండా డెఫినెట్గా ట్రై చేయండి. మరి దాని ప్రాసెస్ ఏంటో, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? అంతకన్నా ముందు, మీరు ఇదే కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మెక్రోనీ పాస్తా పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమో చూసేద్దామా? మెక్రోనీ పాస్తా నేను ఇక్కడ ఎల్బో షేప్ తీసుకున్నాను, మీకు నచ్చిన షేప్ మీరు తీసుకోండి. 2 కప్స్. దాంతోపాటు కండెన్స్డ్ మిల్క్ 200 గ్రామ్స్. ఇంకా వీటితో పాటు కిస్మిస్, కాజు, ఇంకా పాలు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో 1 లీటర్ మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని బాగా బాయిల్ అయ్యి ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. చూసారా, పాలు పొంగు రావడం స్టార్ట్ అయిపోయింది. పాలు ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో పాస్తా వేసుకోండి. నేను మీకు ముందే చెప్పాను కదా, నేను ఇక్కడ ఎల్బో షేప్ పాస్తా యూజ్ చేస్తున్నాను. పాస్తాలో చాలా రకాల షేప్స్ ఉంటాయి, మీకు నచ్చిన షేప్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న 2 కప్స్ పాస్తాని మరుగుతున్న పాలలో వేసేసేయండి. పాస్తా వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఈ పాస్తా మొత్తం కుక్ అయ్యి సాఫ్ట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూనే ఉండండి, ఎందుకంటే పాస్తా ఒకదానికి ఒకటి స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చూసారా, పాలు సగానికి సగం మరిగి ఎలా దగ్గర పడిందో, ఇప్పుడు పాస్తా ఉడికిందో లేదో తెలియడానికి ఒక ఫోర్క్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు చెక్ చేయండి. పాస్తా ఈజీగా కట్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు దీంట్లో కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. నేను మీకు ముందే చెప్పాను కదా, ఈ కండెన్స్డ్ మిల్క్ 200 గ్రామ్స్. ఈ కండెన్స్డ్ మిల్క్ మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. లేదు, ఇది కూడా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా, ఆ ప్రాసెస్ నేను మీకు వేరే వీడియోలో చెప్తాను. కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మనకి పాయసం కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి, ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టిన తర్వాత ఇది పూర్తిగా చల్లారాక ఇది కొంచెం థిక్గా అయిపోతుంది. కాబట్టి ముందే లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. చూసారా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు లిక్విడ్ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక చిన్న కడాయి తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి. ఘీ మొత్తం మెల్ట్ అయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసుకొని జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. జీడిపప్పు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. చూసారా, జీడిపప్పు కిస్మిస్ ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు దీన్ని మన పాస్తా పాయసంలో వేసేసుకోవడమే. ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. టడా, మైక్రోనీ పాస్తా పాయసం ఇస్ రెడీ. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో పోస్ట్ చేయగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.